నిర్దవోలు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయించేందుకు 19 కోట్లు మంజూరు చేయించిన నిర్దవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు నిర్దవోలు పట్టణంలో కాపునిస్తం కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి నిర్దవోలు ప్రభుత్వ ఆసుపత్రి ఓపీ సంఖ్య పెరగడంతో అత్యాధునిక మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు తీసుకువెళ్లగా ముఖ్యమంత్రి వెంటనే స్పందించి 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తా ప్రకటించారు. ఇక్కడ జరిగేటట్టు ఈరోజు ఒక ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేసాం. డిజిటల్ ఎక్స్రే మిషన్ తీసుకొచ్చాం. బ్లడ్ స్టోరేజ్ యూనిట్ పెట్టడం జరిగింది. ఈ విధంగా అన్ని సౌకర్యాలు ఇక్కడ మనం ఈ సిహెచ్సిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఇక్కడ పేషెంట్స్ కూడా పెద్ద ఎత్తున పెరగడం జరిగింది. గతంలో 20-30 మంది ఓపీ పేషెంట్స్ వచ్చేవాడు, ఈరోజు అదే ప్లేస్లో దాదాపుగా 200 పైగా ప్రతిరోజు ఈరోజు అవుట్ పేషెంట్స్ వస్తారు. గతంలో ఇన్ పేషెంట్స్ ఇక్కడ ఎవరైతే హాస్పిటల్లో ఉంటారో వారు గతంలో 4-5 ఉండేవారు, ఈరోజు ఆ స్థానంలో 30 నుండి 45 ఇన్ఫెక్షన్స్ కూడా ఇక్కడ ఉండటం జరుగుతూ ఉంది. దానికి కూడా అడిషనల్ రూమ్స్ ఏర్పాటు చేసి మన ఫెసిలిటీస్కి అయితే ఎన్నికలు చేస్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను అని చెప్పి ఈరోజు చక్కగా మన అన్ని వసతులన్నీ క్రియేట్ చేసేటప్పుడు పేషెంట్స్ కూడా పెరగడం జరిగిందన్న సిహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఉందో ఈ హాస్పిటల్ని ఎక్స్పాండ్ చేయడం కోసం, అప్గ్రేడ్ చేయడం కోసం ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మాకు రావటం సంతోషకరమైన విషయం. ఇదంతా కూడా మీ అందరితో పాల్గొనుకుందామని ఈరోజు ఇది ఎప్పటి నుంచో కూడా నిడదవోలు నియోజకవర్గంలో అతి ముఖ్యంగా నిడదవోలు టౌన్ నిడదవోలు మండలానికి సంబంధించిన వారందరూ కూడా ఇది కోరుకుంటా ఉన్నారు. మంచి హాస్పిటల్ ఉండాలి, మంచి వైద్య ఫెసిలిటీస్ అన్ని కూడా మెడికల్ ఫెసిలిటీస్ అన్ని కూడా మనకి నిడదవోలు ప్లేస్లో కూడా ఉండాలి. నిడదవోలు అవటానికి చిన్న టౌన్ అయినా సరే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా దాదాపు మరి 100,000 జనాభా నిడదవోలు టౌన్ రావడం జరుగుతూ ఉంటుంది. అంచేత ఇక్కడ కూడా మంచి ఫెసిలిటీస్ ఉండాలని ఎప్పటి నుంచో కోరుకుంటాము. మీ అందరికీ తెలిసిన విషయమే, సిహెచ్సి అన్నది ఒక 30-bedded హాస్పిటల్. ఈ 30-bedded హాస్పిటల్కి మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు మరి కావాల్సిన స్టాఫ్ కూడా నియమించడం జరిగారు. ఒక తెలుగుదేశం టైంలో ఏదైతే 30 బెడ్ హాస్పిటల్కి 8 మంది డాక్టర్లు ఉంటారో కేవలం 2 ముగ్గురు మాత్రమే ఉండేవాళ్ళు. మరి ఈరోజు ఇదే మెడికల్ హాస్పిటల్ ఇదే హాస్పిటల్లో 30 హాస్పిటల్లో 10 మంది డాక్టర్ల వరకు పనిచేస్తూ ఉన్నారు. 30 హాస్పిటల్లో 3 నెలల నుండి కూడా డిజైన్స్ కూడా రెడీ అవుతా ఉన్నాయి. గతం నుండి కూడా మేము ఇది గ్రౌండ్ ఫ్లోర్ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఇక్కడ లిఫ్ట్ పెట్టి స్ట్రెచర్ లిఫ్ట్ అన్ని కూడా రావడం జరుగుతుంది. సెకండ్ ఫ్లోర్ ప్లాన్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కూడా 3rd ఫ్లోర్ కూడా మేము ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి ఇవన్నింటితో పాటు ఈరోజు మనకి ఇవన్నీ వచ్చాక 100-bedded హాస్పిటల్ అయ్యాక